హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అసలు బింబిసారుడు ఎవరు ఆయన కథను కళ్యాణ్ రామ్ ఎంచుకోవడానికి కారణం ఏమిటి బింబిసారుకు ఉన్న ప్రత్యేకతలు ఏమిటి ఇలా అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు చరిత్రపై పట్టు ఉన్న వారికి తప్ప ఈ బింబిసారుడు గురించి చాలా మందికి తెలియదు అసలు ఆయన ఎవరు ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఉత్తర భారతదేశంలో మొట్టమొదటి సామ్రాజ్యమైన మగధ రాజ్యాన్ని స్థాపించిన రాజు బింబిసారుడు హార్యాంక వంశానికి చెందిన బింబిసారుడు క్రీస్తుపూర్వం ఐదు వందల యాభై ఎనిమిదవ సంవత్సరంలో జన్మించాడు ఆయన భటియా బింబి దంపతులకు కుమారుడు బిమ్మిసారుడు క్రీస్తుపూర్వం ఐదు వందల నలభై మూడులో పదిహేను సంవత్సరాల వయసులో సింహాసనాన్ని అధిష్ఠించారు బింబిసారుడు పరిపాలన కాలంలో భారత ఉపఖండంలో గొప్ప రాజ్యాలైన మహా జనపదాలు పదహారు ఉండేవి ఇందులో కొన్ని స్వతంత్ర రాజ్యాలు కాగా మరికొన్ని రాజవంశీకుల పాలనలో ఉండేవి వీటిలో ముఖ్యంగా నాలుగు పెద్ద రాజ్యాలు ఉండేవి అవి అవంతి కోసల వత్స మరియు మగధ రాజ్యాలు ప్రస్తుతం భారతదేశంలో దక్షిణ బీహార్ ప్రాంతమే ఒకప్పటి భారత ఉపఖండంలో ఉన్న మగధ రాజ్యం ఈ మగధ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న బింబిసారుడు మొదట బ్రహ్మదత్త అనే రాజును ఓడించాడు తన తండ్రి భట్టియా ఓటమికి ప్రతీకారంగా తీర్చుకోవటానికి బ్రహ్మదత్తడి రాజ్యమైన అంగరాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు దానికి ప్రతినిధిగా తన కుమారుడు అజాతశత్రువుని నియమించాడు అలా తన రాజ్యానికి చుట్టుపక్కల గల రాజ్యాలను కూడా స్వాధీనం చేసుకుంటాడు బింబిసారుడు చాలా సమర్థవంతమైన సైనికాధికారి తన సైన్య పరిధిని తెలిసిన అతను తన రాజ్య పరిధిని పెంచుకోవటానికి యుద్ధాలలో లొంగలేని రాజ్యాలను వివాహ బంధాలతో దక్కించుకునేవాడు కోసలరాజు మహాకోశల కుమార్తె ప్రసేనజిత్ సోదరి కోసల దేవిని అలానే వివాహం చేసుకున్నాడు బింబిసారుడు అయితే అధికారికంగా ఆయనకు ముగ్గురు భార్యలున్నారని చెప్తున్న మహావగ్గలో మాత్రం బింబిసారుడుకు ఐదు వందల మంది భార్యలున్నారని రాసుకొచ్చారు ఇక తనదైన తిరుగులేని పాలన అందించిన బింబిసార చివరకు పదవీ వ్యామోహం కలిగిన కన్న కొడుకు చేతిలో ప్రాణాలు కోల్పోవటం అనేది ఆయన జీవితంలో ఊహించని ఘటన మరి బింబిసారుడు జీవిత చరిత్రపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి